నర్సాపూర్ నుంచి మనం మెదక్కి వెళ్లే మధ్యలో కౌడుపల్లి అనే ఒక చిన్న టౌన్ ఉంది. ఇదే మనం చూస్తున్న ఈ టౌన్. ఆల్మోస్ట్ అంటే సగం డిస్టెన్స్ వచ్చినట్టే నర్సాపూర్ నుంచి. నర్సాపూర్ నుంచి 40 కిలోమీటర్స్ మెదక్. సో మధ్యలో ఈ కౌడుపల్లి అనే టౌన్ చూస్తున్నారుగా. ఎటు చూసినా రోడ్డుకి అంటే హైవే పక్కన బాగా బిల్డింగ్స్, అవి షాపింగ్ కాంప్లెక్స్లు చూస్తుంటే ఇది నర్సాపూర్ మాదిరే బాగానే. అంటే హైదరాబాద్ నుంచి ఎటు చూసినా ఒక 100-150-200 కిలోమీటర్లో ఇదిలో ఉన్నాయి అన్నీ కూడా బాగా డెవలప్ అయినట్టుగానే అనిపిస్తుంది. సో వరి పంటలు అన్నీ పంటలు ఎక్కువగా వరి కనపడ్డది నాకు. పంటలన్నీ కూడా కోసేసి రెండో పంటకి సిద్ధం అవుతున్నట్టు కూడా ఆ నారుమళ్ళు నారు పీపుతున్నారు కొన్ని చోట్ల, అవన్నీ కనపడ్డాయి. సో చూడండి ఒకప్పుడు అంతా ఇవన్నీ కూడా పూర్తిగా పల్లెటూళ్ళు. ఇప్పుడు మరి డెవలప్మెంట్ ఇదిలో బాగా ఇదైపోతున్నాయి ఫాస్ట్గానే. ఫుడ్ సెంటర్లలో ఎక్కడ చూసినా నాకు ఎక్కువగా నాన్ వెజ్ కనపడతా ఉన్నాయి. బిర్యానీ అని అవన్నీ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్ కౌడిపల్లి బిల్డింగ్ కొంచెం పాతగా ఉంది. ఇది చిన్న బస్ స్టాండ్ ఇక్కడ. ఇది రోడ్లకి ఇరువైపులా అంటే బైక్ మీద వెళ్తుంటే మంచి థ్రిల్ వేరు, అది మాటల్లో చెప్పలేము ఎక్స్పీరియన్స్ అయితే తప్ప. అక్కడక్కడ నాకు రెండు వైపుల అటువైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా కొన్ని చోట్ల హిల్ ఏరియాస్ హిల్స్ కనపడ్డాయి బాగా. శ్రీ అభయ సీతారామ దేవాలయం కౌడుపల్లి జిల్లా మెదక్. సో ల్యాండ్లు కూడా ధరలు బాగానే ఉండేటట్టున్నాయి చూస్తుంటే ఇక్కడ. ఇదంతా కూడా బ్రిడ్జ్ మీద ఉంటే వాహనాలు వెళ్తున్నప్పుడు అవి షేక్ అవుతూ ఉంటాయి. నర్సాపూర్ నుంచి ఇప్పుడు మెదక్ టౌన్లోకి ఆల్మోస్ట్ మనం రీచ్ అయ్యాము. మెదక్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఈ రూట్ అంటే బాలానగర్ మీదుగా నర్సాపూర్ కౌడుపల్లి మీదుగా ఇప్పుడు మెదక్ రీచ్ అయ్యాం. డెస్టినేషన్ అంటే ఏషియాలోనే అతిపెద్దదైన కేథడ్రాల్ చర్చి ఇప్పుడు చేరుకోబోతున్నాం. సో క్లైమేట్ వింటర్ కాబట్టి, వింటర్ సీజన్ కాబట్టి చాలా బాగుంది. కొంచెం ఎండ ఉన్నా కూడా బ్లాక్ టీషర్ట్ కాబట్టి కొద్దిగా ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప అదర్వైజ్ బైక్ మీద అయితే కూర్చుంటే బ్యాక్ సైడ్ ఆ గాలి చల్లగా కొడుతూ ఉంది. సో ఇటు సైడ్ చూడండి ఇక్కడ టెంపుల్ ఏదో ఉంది, అమ్మవారి టెంపుల్. శివపార్వతులు ఉన్నారు, వర్క్ ఏదో నడుస్తుంది. టెంపుల్స్ మాత్రం దండిగా కనపడినాం. బికాస్ ఇండియాలో టెంపుల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనేది మనకి తెలిసిన విషయమే. పోనీ గురవయ్య, కొద్దిగా టౌన్లో ఇచ్చేద్దాం. హైదరాబాద్ ఇక్కడ నుంచి 79 కిలోమీటర్లు ఉందండి. 79 కిలోమీటర్స్ అక్కడ నర్సాపూర్ 39 అంటే 40. చలో రీచ్ అవ్వటం ఎటు నుంచి అయినా కూడా చాలా ఈజీనే. ఎందుకంటే సిటీ నుంచి అయితే టీఎస్ఆర్టీసీ బస్సులు ఉంటాయి. మొత్తం ప్రయాణం కూడా అంటే అన్ని కూల్గానే ఉంటుంది. బైక్ అయితే హాయిగా కూల్గా వచ్చేయచ్చు. ఫారెస్ట్లో మిడ్ ఫారెస్ట్లో ప్రయాణం చేసుకుంటూ పల్లెవేళ్ళకు బస్సు. కరోనా లాక్డౌన్ టైంలో బాగా ఆర్టీసీ దెబ్బతిన్న అదే ఐటీ మధ్యకాలంలో పుంజుకుంది టీఎస్ఆర్టీసీ కూడా.
సో ఇక డైరెక్ట్గా మనం ఇప్పుడు అదే టౌన్లో వెళ్తున్నాం మనం. డైరెక్ట్గా కెథడ్రాల్ చర్చి ఎక్కడ ఉందో కనుక్కొని చర్చి కవరేజ్ చేద్దాం ఫుల్గా. భయం మెదక్ చర్చ్ ఎక్కడ సైట్ వెళ్ళాలా? వచ్చే టైంలో మరి ఓపెన్ ఉంటుందో లేదో అది కూడా డౌటే నాకు. ఆఫ్కోర్స్ ఉంటే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తా, లేదంటే బయట నుంచి షూట్ చేసే ప్రయత్నమే. సండే అయితే డ్యామ్ షూర్గా ఉంటుంది, అయితే క్రిస్మస్ డేస్ కాబట్టి, క్రిస్మస్ టైము కాబట్టి బహుశా చర్చి ఓపెన్ ఉండొచ్చు అని అనుకుంటున్నా, చూద్దాం. వింటర్లో డిసెంబర్ సీజన్లో ఉండే టైము, ఆ క్లైమేట్, ఆ వెదరు అది చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చుతుంది. ఎక్కడ చూసినా ఇప్పుడు సిటీల్లో మనుషుల కంటే వెహికల్స్ కూడా ఎక్కువ ఉంటాయేమో అనిపిస్తుంది. బైక్లు కావచ్చు, ఆటోలు కావచ్చు. వాతావరణం బ్యాలెన్స్గా ఉండాలంటే ఏముంటుంది, ఈ విధంగా పెరిగిపోతూ ఉంటాయి వెహికల్స్, ముఖ్యంగా బైకులు కానీ కార్లు కానీ. బాబా మెదక్ టౌన్ చౌరాస్తా లాగుంది ఇది. ఇక్కడ అడుగుదాం, పూర్తిగా అడ్రస్ కనుక్కుందాం. తమ్ముడు చర్చి ఎటు వెళ్ళాలి? ఇది నుంచి స్ట్రైటా? ఎన్ని కిలోమీటర్లు ఉంటావు సుమారు? ఎన్ని? ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుందని అని చెప్పారు సోదరులు. అంటే మెదక్ టౌన్ అక్కడ చౌరాస్తా చూశారు కదా, హోటల్స్ ఇవి, వాళ్ళకి వెళ్ళేవారు వచ్చేవాళ్ళు. మాకు రోడ్లకు ఇరువైపులా జామకాయలు బాగా అమ్ముతూ అమ్మేవాళ్ళు కనిపించారు. వెళ్ళేటప్పుడు కొనుక్కొని రుచి చూద్దాం. జామపళ్ళు చూస్తుంటే బాగా నోరూరు వచ్చాయి. చర్చికి దగ్గరగా ఉన్నాం మనం ఇప్పుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. మెదక్ టౌన్, టౌన్ నుంచి ఇటు ఏదో హోటల్ వస్తుంది, ఆ హోటల్ దగ్గర అని చెప్పాడు తమ్ముడు ఆటోలో అడిగిన ఆయన. రక్షకపట నిలయం మెదక్ పోలీస్ స్టేషన్ పోని గురయ్య. బిర్యానీ కింగ్, ఎక్కడ చూసినా బిర్యానీ. బహుశా మన హైదరాబాద్ బిర్యానీకి మరి వరల్డ్ వైడ్ గుర్తింపు ఉంది కదా. బిర్యానీ ఆ పేరు అంటే కదా నాన్ వెజ్ పిల్లలకి, పేరు ఇంటే లోపల. ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు విగ్రహం.
రోడ్డు పక్కనే కూర్చున్నాయి. బహుశా గాలి వాయిస్ అది భీమనే ఇది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్, కేథడ్రాల్ మెదక్. ఇదిగో చూసారు కదా ఎంట్రన్స్, లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు మనం చర్చి లోపలికి. మెల్లగా పడి పిలిగ్రిమ్స్ రెస్ట్ హౌస్ చూడండి. ఇక్కడ అన్ని కూడా మంచి బైబిల్లో మంచి మంచి వాక్యాలన్నీ రాసి ఉన్నాయి. ఎంట్రన్స్ ఇది. పరలోకమందు ఉన్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరాని శుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా నిరీక్షణ గలవారై సంతోషించుకు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన అనేది చాలా ముఖ్యం, అది ఏ మతంలో అయినా కూడా. ఆయన మిమ్మల్ని గుర్చి చింతించున్నారు కనుక మీ చింత యావత్ ఆయన. విశ్వాసం లేకుండా దేవునికై ఇష్టడే ఇమిట అసాధ్యం, నిజం అది. కేథడ్రాల్ చర్చి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ చర్చి హైట్ అది చూశారు కదా, క్రిస్మస్కి రంగులు అది వేస్తూ ఉన్నారు. చర్చ్ ఆఫ్ ఇండియా మెదక్ డయోకేస్ కేథడ్రాల్ వర్షిప్ టైమింగ్స్. స్టాఫ్ అని దగ్గర పెట్టారు. చూడండి, మెదక్ కేథడ్రాల్ చర్చి ఏషియాలోనే రెండవ అతిపెద్దదైన చర్చి. బర్డ్ వ్యూ డిజైన్లో కట్టినట్టుగా చెప్తారు. సో ఇక్కడ సెక్యూరిటీ ఆయన పర్మిషన్ తీసుకోవాలి ఫాస్ట్గా అది లోపలికి వెళ్ళి అని చెప్పి అడిగా చెప్పాడు. వెళ్తున్నాం. అట్లా అంటే అప్పట్లో మెదక్ ఇదిలో ఆ ప్రాంతంలో ఫుల్ కరువు ఉండడం వల్ల ఆ కరువు మరి ఆ ఇదిలో ప్రజలకి ఉపాధి కల్పించేలాగా ఉంటుందని ఉద్దేశం ఒకటి. అది చాలా గొప్ప నోబెల్ కాజ్. ప్లస్ ఆయన అంటే సువార్థికుడుగా ఇక్కడ ఒక పెద్ద చర్చి ఉండాలి అనే ఒక తలంపు వెరసి మెదక్ చర్చి మరి అతి పెద్ద రెండవ అతి ఏషియాలోనే రెండవ అతి పెద్ద ఇదిగా రూపుదిద్దుకుంది. మరి రెండు అంటే 1924కి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినట్టుగా చెప్తారు. దీనికి వాడిన ఆర్కిటెక్చర్ కానీ లోపల డిజైన్స్ ఇవన్నీ కూడా ఏది కూడా అంటే మన ఇండియన్ ఇది ఉండదు. మొత్తం డిజైనింగ్ కానీ అది కానీ అన్ని వెస్ట్రన్ ఇది నుంచే ఇది చేసినట్టుగా మనకి చరిత్రలో ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో అయితే ఈ దీనికి ఒక ఆసక్తికరమైన ఇదేంటంటే ఈ డిజైన్ ఇది ప్లాన్ చేయించేటప్పుడు ఆయన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అనేక రకాల డిజైన్లు ఆయన గీస్తే అవన్నీ ఒక దగ్గర అంటే వాళ్ళు పేపర్లో పెడితే కొన్ని ఎగిరిపోయి చివరకు ఒకే ఒక్కటి మిగిలిందంట. ఆ ఒక్క చివరిలో మిగిలిన ఆ డిజైనే ఇదిగా చెప్తారు. అంటే యేసుప్రభువే స్వయంగా మరి అది ఆయన ఎంపిక చేసినట్టుగా కూడా ఒక నమ్మకం ఉందన్నమాట. మిగిలినన్నీ ఎగిరిపోయి ఒక్క పేపర్ నిలవడం అనేది గాలికి అది ఒక మంచి అంటే ఒక బిలీఫ్గా దేవుడే ఇష్టపడ్డాడు ఆ డిజైన్ అనేది కూడా చెప్తుంటారు.